నమస్కారం అండి అందరికీ, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ, జన సైనికులకు, నా మంచి కోరే వారికి, చెడు కోరే వారికి అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఈ లైవ్లోకి రావడానికి గల ముఖ్య కారణం మన అంబటి రాంబాబు గారు. సార్, అంబటి రాంబాబు గారు నమస్తే అండి, బాగున్నారా? నా పేరు హరి, మాది కడప సార్. ఎట్టాగున్నారు సార్? మీరు అబ్బా జగన్ గారికి నమ్మిన బంటు సార్. మీరు నెంబర్ వన్ లీడర్ సార్. మీరు వైసీపీలో అసలు ఎట్ట సార్? మీరు ఏమి యాక్షన్ చేస్తారు సార్? షార్ట్ క్లాప్ యాక్షన్ అనగానే భలే యాక్షన్ చేస్తారు సార్. మీరు ఏమి యాక్షన్ చేసినారు సార్? పవన్ కళ్యాణ్ గారు దేశద్రోహి సార్? ఎవరు సార్ దేశద్రోహి? సార్ దేశద్రోహి ఎవరు? మీరు. అంబటి రాంబాబు గారు దేశద్రోహి, జగన్ గారు దేశద్రోహి, కొడాలి నాని దేశద్రోహి, నాని బ్రదర్స్ దేశద్రోహి. దేశద్రోహులు ఎవరంటే మీరే. దేశ సంరక్షకుడు, దేశోద్ధారకుడు, మీలాంటి పాపుల నుండి కాపాడే నాయకుడు ఎవరంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాం సార్. వాస్తవానికి మీరు ఏమన్నాడు సార్? పవన్ కళ్యాణ్ గారు దేశద్రోహులు అంటారు. ఎవరు సార్ దేశద్రోహులు? సార్ అంబటి రాంబాబు గారు నేను ఒక చెప్తానండి, దేశద్రోహులు అనేది ఆ పదము మీ నుంచి, మీలాంటి నాయకుల నుంచి పుట్టింది. సార్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే మీలాంటి వాళ్లకు మీ వైసీపీ నుంచి, టీడీపీ నుంచి రాష్ట్రానికి రక్షణ కల్పించే రక్షణ కవచం, కవచ కుండరం పవన్ కళ్యాణ్ గారు. అర్థమైందా? కరోనా వైరస్ కోసము ఏం చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారు? కరోనా వైరస్ కోసం వాలంటీర్లు సరిగా పనిచేయడం లేదు అన్నారు. అది తప్పా సార్? అది దేశద్రోహమా సార్? అంటే మీరు చేసే అక్రమాలు, మీరు చేసే అన్యాయాలు, ఎత్తి చూపులంతా దేశద్రోహులు. ఓకే ఓకే, అంటే మీరు చేసేటివన్నీ బయటికి తీసి బయటికి చెప్తే దేశద్రోహులు. సార్ దేశద్రోహులు ఎవరో మేము ఒకసారి తెలుసుకుందాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అంబటి గారు మీరేం మాట్లాడతారు సార్? సార్ దేశద్రోహం అంటే ఒక 20 ఏళ్ళ అమ్మాయికి నీకు ఒక 50 ఏళ్ళు ఉంటాయి, ఫోన్ చేసి తిన్నావారా సంజనా, అంజనా తిన్నావారా అంటే దాన్ని దేశద్రోహం అంటారు సార్. మీకు తెలియనట్టుంది సార్, భూములు ఆడ దొరికితే ఆడ కబ్జాలు చేస్తారు. చూసావా మా రాజంపేటలో ఉన్నాడు ఒకడు, వానికి భూమి కనపడినా, ఎర్రసందనం కనపడినా, ఏం కనపడినా నిమిషాల్లో కబ్జా చేస్తాడు సార్. అది దేశద్రోహం. ఇంతకుముందు గనులు గాలి జనార్దన్ రెడ్డిని చూశారు కదా సార్, గనులన్నీ తీసుకొని ఎక్కడ గనులున్నా భూమి తెలిసి లక్షల కోట్లు కుమ్మరించి పెట్టినాడు సార్. అది దేశద్రోహం. బొగ్గు స్కాములు చేసినా చూసారా, అది దేశద్రోహం. దేశాన్ని సొమ్మును కొల్లగొట్టడం దేశద్రోహం. అంటే దీని ప్రకారం దేశద్రోహులు మీరా పవన్ కళ్యాణ్ గారా సార్? చెప్పండి. మా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మచ్చ చూపించండి, ఒక్క రూపాయి ప్రజల సొమ్ము తిన్నాడా? ప్రజల కష్టం అంటే తను పచ్చుండి ప్రజల కోసం పాటుపడిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే మా పవన్ కళ్యాణ్ గారు. ఉదుదు తుఫాను వచ్చితే తన అకౌంట్లో ఒక రూపాయి లేకుండా ఉదు తుఫాను గిరాలం ఇచ్చిన మహాదాత. అదేవిధంగా మన ఒక ముసలావిడ అనాథాశ్రమాలకు నడుపుకోలేకపోతే తన అకౌంట్లో డబ్బులుంటే మినిమం బ్యాలెన్స్ పెట్టి మొత్తం ఊడ్చిచ్చిన మహానేత, కలియుగ దేవుడు, ప్రజల పాలిటే దైవం పవన్ కళ్యాణ్ గారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని దేశద్రోహి అంటారా? చెప్పండి సార్, ఎవరు దేశద్రోహి సార్? నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్లు ఆడేవంది, క్రికెట్ బెట్టింగ్లు పెట్టి చేసే ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినారు, ఆయన దేశద్రోహి. కోడాలి నాని ఒక నాని అయ్యండి, మంత్రి పదవిలో ఉండి, మంత్రి ప్రతిపక్షంలో ఉండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగే ఉన్నాడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఎట మాట్లాడాలో, భాష ఎలా ఉండాలో తెలియదా సార్? అమ్మా మొగుడని మాట్లాడుతున్నాడు చూసావా? అధికారంలో ఉండి 10 మందికి నీతి చెప్పాల్సిన వాడు, వాడి అమ్మ మొగుడు చెప్పినాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, అది దేశద్రోహం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామకు ఎన్ని పోటు పొడిచినాడు కదా, అది దేశద్రోహం. నారా లోకేష్ మంత్రి చేసినారు కదా, ఓనామాలు రాని వారికి మంత్రి చేసినారు కదా, అది దేశద్రోహం. అది సార్ దేశద్రోహము. మీకు అర్థం కావట్లే? ఇసుక కోసం ఎంఆర్ఓని కొట్టినాడు కదా,
అక్కడ తూర్పుగోదావరి జిల్లా సైడు, అతని పేరు ఏదో ఉంది టక్కన నాకు గుర్తుకు రావడం లేదు. అతని దేశద్రోహి, తెలుగుదేశం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దేశద్రోహి కాదు సార్. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అన్యాయాలు భూదేవి ఓర్చుకోలేక కరోనా రూపంలో, వైరస్ రూపంలో చుట్టుముట్టడానికి మీరు చేసిన పాపాలే, మీరు చేసిన దేశద్రోహమే ఈనాడు ఈనాడు కరోనా వైరస్. మీరు ఆడపిల్లల కన్నీరు మంచిదిగా సార్ రేపులు చేశారు, ఆయేసా మీరా కేసు, రేపు చేశారు ఆడపిల్లలు ఆయేసా మీరని చంపేశారు, చంపేశారు. ఢిల్లీలో ఒక హత్యలు చేశారు, అదేవిధంగా ఎవరికో సుఖాల ప్రీతిని హత్యలు చేశారు, రేపులు చేశారు. ఇదంతా ఘోష సార్ పండింది. భూములు దొబ్బారు, నదులు బూడి చేశారు. ఇవి ఎన్ని చేసింది? మీరు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదా సార్? మీరు దేశద్రోహులు సార్, మీరు దేశద్రోహులు. ఎవరు దేశద్రోహులు సార్? ఎవరు దేశద్రోహులు చెప్పండి. మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అంబటి రాంబాబు గారు దేశద్రోహులు అంటే అమ్మాయిలు రేపులు చేసేవారు, భూములు కబ్జాలు చేసేవాళ్ళు, నదులు కబ్జాలు చేసేవాళ్ళు, ఇసుకలను తవ్వి తవ్వి భూమి ఏడుస్తూ కరోనా వైరస్ అయ్యి మిమ్మల్ని చుట్టుముట్టుకుంది సార్. అటువంటి పాపులను కాపాడడానికి వచ్చిన కలియుగ పురుషుడు, కలియుగ దేవుడు, కలియుగ వెంకటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్. మీరా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది? ఆయన గురించి మాట్లాడాలంటే మీ బతుకులు సార్. ఆయన్ను అడ్డుకునే ధైర్యం లేక, ఎదుక్కునే ధైర్యం లేక కత్తి మహేష్, శ్రీరెడ్డి అనే ఇద్దరి సన్నాసులను, ఎదవలను, దద్దమ్మలను తెచ్చి ఆయన ఎదుర్కొనే లేక శిఖండిలాగా వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసింది మీరు సార్. మీరు దేశద్రోహులు. ఎవరిది సార్ దేశద్రోహము? ఇప్పుడు ఎన్ని రూపాయలు ఇచ్చినారు సార్ మీ నాయకుడు? ఎన్ని కోట్లు ఉన్నాయి? కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఏమి సార్ ప్రజలకు ఇబ్బందులు ఉంటే ఒక రూపాయి ఇచ్చేమని పోతుందా మీ సొమ్ము? ఏం నీ దగ్గర డబ్బులు లేవా? అదిగా సార్ దేశద్రోహం దేని అంటారు? సింతంనేని ప్రభాకర్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఆ సింతంనేని ప్రభాకర్ దేశద్రోహి. ఒక ఎంఆర్ఓను, ఒక ఆడగుదరం చూడకుండా ఇసుక కోసం వచ్చే చూసిన అయితే దేశద్రోహి. అతను దేశద్రోహి. తెలుగుదేశం టీడీపీలు పుట్టుకతోనే దేశద్రోహులు. పవన్ కళ్యాణ్ మీలాంటి నరకాసులను, రాక్షసులను సంహరించడానికి వచ్చిన శ్రీకృష్ణ అవతారం. మీకు దీపావళి రోజు ఎలా అయితే ఆ రాక్షసుని, దీపావళి రోజు ఎలా అయితే అమ్మవారు ఆ రాక్షసుని ఎలా అయితే సంహరించిందో, మీ టీడీపీని వైసీపీని చేసే రాక్షస పనులను సంహరించడానికి వచ్చిన మరో అవతారమే పవన్ కళ్యాణ్ గారు. దేశద్రోహులు సార్. ఎక్కడ నదులు మిగిల్చారు సార్? భూదేవి ఏడ్చడం లేదా? భూదేవి రోజు కన్నీరు కారుస్తుంది సార్, నాకు చెప్తాను నిద్రలో సార్. భూదేవి రోజు ఏడుస్తుంది, నాయన మమ్మల్ని గుండెల్లో తవ్వుతున్నాను నాయన, గనులు దవ్వేశారు, ఇసుకలు దవ్వేశారు, నదులు దవ్వేశారు, కొండలు ఊడ్చేశారు, ఏం మిగిలిచ్చారు ప్రజలకు? ఏం చేశారు? దీనిని దేశద్రోహం అంటారు సార్, దీనిని దేశద్రోహం అంటారు. పవన్ కళ్యాణ్ దేశద్రోహియా? దేశాన్ని కాపాడే ఆ పవన్ కళ్యాణ్ లేకుంటే మీ ఆగడాలకు అడ్డుకట్టు వేసేవాడు ఎవడు ఉండడు, అడిగేవాడు ఎవడు ఉండడు. అర్థమైందా సార్? మీరు ఆమె రోజా ఉంటుంది, తాగి ప్రెస్ మీట్లకు వస్తుంది, అది దేశద్రోహం. ఒక ఆడగుతురైన మందు తాగి ప్రెస్ మీట్లకు వస్తుంది, అది దేశద్రోహం. అదిగా సార్, నామినేషన్లు వేయకపోవడం దేశద్రోహం, ప్రజలను హక్కులు హరించడం దేశద్రోహం, రాజ్యాంగ ఉల్లంఘన దేశద్రోహం. నామినేషన్లు వేయకుండా మీ మందు పంచము లెక్క కొట్ట చట్టాలను చేసి అయినా సార్ మీరు మంచి చేస్తారనుకోవడం మాది బుద్ధి తక్కువ. ఎవరిది సార్ దేశద్రోహము? ఎవరు సార్ దేశద్రోహి? మీరు దేశద్రోహి, మీ నాయకుడు దేశద్రోహి, మీరు చేసే పనులు దేశద్రోహి. మీరు చేసే పనులకు ఎవరైనా సరే సార్ మీరు చేసేటి అన్నీ దేశద్రోహం పనులు. పవన్ కళ్యాణ్ గారుగా ఏ ఒక్క పని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటి సార్ మీరు చేస్తున్నారు కదా. ఏం చేసినారు సార్? నదులు దొవినారు, భూమిని దొవినారు, ఆకాశాన్ని దొవినారు, మొత్తం ఏది స్మగ్లింగ్ చేశారు, ఏది స్కాములు చేశారు, బొగ్గు స్కాములు చేశారు. నదులు, భూములు, ఆకాశం, నేల, భూమి, అగ్ని, మొత్తం స్కాములు చేసింది ఎవరు? టీడీపీలు వైసీపీ కలిగారు కదా సార్. సిగ్గుందా సార్ మీకు? సిగ్గుందా సార్ మీకు? మీకు సిగ్గు అనేది ఉందా సార్ అని అడుగుతున్నాను సార్. నేను సిగ్గు అనేది ఉందా మీకు అని అడుగుతున్నాను నేను. అర్థమైందా సార్? మీకు అర్థమవుతుందా నేను అడిగేది? దయచేసి మాటలు మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. మీ దేశద్రోహాలకు, మీరు చేసే అన్యాయాల అక్రమాలకు అడ్డుకే పవన్ కళ్యాణ్ గారు ఉదు తుఫాన్ వచ్చే 2 కోట్లు చాదుకున్నాడు, అది దేశద్రోహమా? కిడ్నీ బాధలతో ఇన్ని రోజుల నుంచి, దాదాపు 70 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ వైసీపీ వాళ్ళు ఇద్దరు. శ్రీకాకుళం ఉద్దాన సమస్య మీకు కనపడలేదా సార్? అది దేశద్రోహమా? సుగాలి ప్రీతి కేసు దేశద్రోహమా? ఏది నాకు సహాయం అని వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి అతను సహాయం చేసే గుణం సార్, అది దేశద్రోహమా?
ఏది దేశద్రోహం సార్? ఎలా దేశద్రోహం అయినారు పవన్ కళ్యాణ్ గారు? అంటే మీరు చేసే అక్రమాలకు అడ్డుకర్తలకు అడ్డు వస్తే దేశద్రోహమా? దయ ఉంచి మీరు కానీ మీ వైసీపీ లీడర్లు కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే దేశద్రోహం అంటే మీరు చేసేది, అనువను చేసేది మీరే దేశద్రోహం, ఇంకెవరూ చేయలేరు. మీరు చేసేటి అన్ని దేశద్రోహం పనులు మీరు, మీ పవన్ కళ్యాణ్ గారుగా తన మెడ తెగినా కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ మా ప్రాణం ఉన్నంత ఊపిరి ఉన్నంతవరకు మీ దేశం కోసం పాటుపడేది జనసేన నాయకులు. అంబటి రాంబాబు గారు ఒక ఎద్దులాగా, ఒక పసుపుటి ఎద్దులాగా ఒక అమ్మాయికి ఫోన్ చేసి తిన్నావరా సంజన అనే వాడు ఎవడైతే అన్నాడో వాడు దేశద్రోహి. అర్థమైందా సార్? అర్థమైందా? సుగాలి ప్రీతి కేసు న్యాయం చేసిన ఇన్ని రోజులు ఒక ఆడబిడ్డ కన్నీరే ఈనాడు కరోనా వైరస్, అది దేశద్రోహం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అతను చేసిన రైతుల కోసం ఈరోజు ఉండవల్లిలో భూములు చంద్రబాబు నాయుడు రాక్షస పాలన కాపాడింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వైసీపీలు మీ ఇద్దరు ఒకటే. ఎందుకంటే మీ ఇద్దరు ఏంది, ఏం తిన్నా ఏం చేసినా కానీ మీ ఇద్దరమే తినాలా, మీ ఇద్దరమే మాట్లాడాలా, మీ ఇద్దరమే చేయాలా, వేరే వాళ్ళు రాకూడదు, ఇది మీ కుట్ర. దీంతో పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లో ఉండకూడదని చెప్పేదాన్ని సార్. వచ్చినవాడు అలాంటోడు ఇలాంటోడు కాదు, మీకు మేకు దించుతాడు. ఆగండి, ఎలా ఉంటుందో ప్రజలు మారకనే ఉంటారా, ఆలోచించకనే ఉంటారా, తెలియకనే ఉంటుందా? మీరు పేపర్లు ఉన్నాయి, మీడియా ఉన్నాయని చెప్పేసి మీరు నచ్చింది పవన్ కళ్యాణ్ మీద 100 రాయించి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో మా మోసం చేశారు. జనాలు ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఎన్ని రోజులు మోసం చేస్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు పొత్తుని పార్ట్నర్ అని పార్ట్నర్ మీరు, టీడీపీ ఇద్దరు పార్ట్నర్లు. సిగ్గులేని పార్ట్నర్లు రాష్ట్రం వాళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడు, జగన్. ఎవరున్నారు పార్ట్నర్లు? మీకన్నా దొంగ వాడు, దొంగ ఈడు, దొంగ ఐదేళ్ళు వాడు దోసుకుంటాడు, ఐదేళ్ళు ఈడు దోసుకుంటాడు. మీ దోపిడికి అడ్డు పవన్ కళ్యాణ్ వచ్చానని చెప్పి ఇద్దరు సత్తున్నారు, మీడియాలో పెట్టి రాయిచ్చినారు పవన్ కళ్యాణ్ మీద పార్ట్నర్ పార్ట్నర్ పార్ట్నర్. ఎవరు పార్ట్నర్లు? దొంగలు మీ ఇద్దరు. దొంగతనాలు మీ ఇద్దరు పార్ట్నర్లు. దానికి బొత్త అంబటి రాంబాబు గారు బొత్తా సత్యనారాయణ మీ దానంతా పెయిడి బ్యాచ్చు. ఎందుకు? జగన్ గారికి, జగన్ గారిని దగ్గర మనము ఆయనకు భజన చేస్తే రాగానే పవన్ కళ్యాణ్ అంటే మాకు పవన్ కళ్యాణ్, మా జగన్, మా జగన్ దగ్గర మాకు మంచి పేరు వచ్చిందని చెప్పి చేసేది మీరు. దయవుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేప్పుడు ఆలోచించి ప్రతి ఒక్క మాట మాట్లాడండి. ఈడెవరు జనసేన నాయకులు కూర్చొని ఎవరు ఉండరు. జై హింద్, భారత్ మాతకి జై, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.